మనం ముస్లింలు అంటే అల్లా విధేయులం, అల్లా చెప్పిన నడుచుకునేవాళ్ళం, సరేని. కనుక మనం ఇస్లాం ధర్మాన్ని మనసా వాచా కర్మ త్రీకరణ శుద్ధితో అంగీకరించిన మీదట చెయ్యాల్సిన తొలి కర్మ ఏంటి? నమాజ్. తొలి పని యొక్క పని ఏంటి? నమాజ్. ఐదు పూటల నమాజ్ మన మీద తప్పనిసరి విధి, తప్పనిసరి విధి. కనుక మన నమాజ్ పూర్తి అవ్వాలంటే ఉజూ ఉండాలి. మనకి ఏముండాలి? ఉజూ ఉండాలి. ఉజూ పూర్తి అవ్వాలంటే సేనా ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. ఏముండాలి? పరిశుద్ధత. కనుక పరిశుద్ధత ఏంటి అంటే మలమూత్ర విసర్జనల నుండి మనం శుద్ధి పొంది ఉండాలి. కనుక మూత్ర విసర్జన చేసిన తర్వాత కడుక్కోవాలి, మట్టి పడ్డలతో క్లినిక్తోనూ తుడుచుకోవాలి, ఒకవేళ నీళ్లు లేకపోతే. ఇది ఒకటి కానీ. అలాగే ఒకవేళ మల విసర్జన జరిగినట్లయితే అప్పుడేం చేయాలి? దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. నీరు లేని పక్షంలో అక్కడ కూడా మట్టి పెద్దలతోనూ లేదంటే టిష్యూతోనూ దాన్ని తుడుచుకోవాలి, సరేని. ఇది ముఖ్యంగా. ఇంకా మూడో అశుద్ధత ఉంటుంది, అదేమిటి? సరేనా, దాన్ని లైంగిక అశుద్ధత అంటారు. ఏమంటారు? లైంగిక అశుద్ధత అంటే స్వప్న స్ఖలనం జరగడం, లేదంటే హస్త ప్రయోగం చేసుకోవడం, లేదంటే భార్యతో కలవడం, ఇవన్నీ దేనికి సంబంధించినవి? లైంగిక అశుద్ధతకు సంబంధించినవి, సరేని. కనుక అలాంటి లైంగిక అశుద్ధత అనేది మనకు ఏర్పడింది అంటే అప్పుడు కేవలం కడుక్కుంటే సరిపోదు. కడుక్కుంటే మూత్ర విసర్జన మల విసర్జన విషయంలో కడుక్కుంటే సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ కడుక్కుంటే సరిపోదు. ఇక్కడ కానీ ఒక వెంట్రుక వాసి అంతా కూడా కానీ మీరు వదలకుండా మొత్తం శరీరాన్ని ఏం చేయాలి? కడగాలి, స్నానం చేసుకోవాలి. మొత్తం శరీరం స్నానం చేసుకోవాలి, సరేని. తల వెంట్రుక మొదలు కానీ కాలి గోటి వరకు మొత్తం అనేది స్నానం చేసుకోవాలి, సరేని. ఒకవేళ స్నానం చేసుకునే పరిస్థితులు లేకపోతే ఏం చేయాలని ఇప్పుడు వద్దు, తర్వాత చెప్తాను, సరే. ప్రస్తుతానికి దీన్ని గుర్తుపెట్టుకోండి, ఓకే సార్. ఇప్పుడు మనం మలమూత్ర విసర్జన శుద్ధి పొంది ఉన్నాం, ఉజూ చేసుకోవాలి. ఏం చేయాలి? ఉజూ చేసుకోవాలి, సరేనే. కనుక ఉజూ చేసే విధానం ఏమిటి? ముందు మనం ఏ పని ప్రారంభించినా బిస్మిల్లా అని చెప్పడం అలవాటు చేసుకోవాలి. బిస్మిల్లా అని చెప్పడం వల్ల ఆ పనిలో శుభం కలుగుతుంది, ప్లస్ ఆ పనిలో ఏదైనా కీడు ఉంటే ఆ కీడు ఏమవుతుంది? వైదొలుగుతుంది. కనుక ఏ పని మనం ప్రారంభించినా శుభకార్యం మనం బిస్మిల్లా అని ప్రారంభించాలి. కనుక వజూ చేస్తున్నాం, ముందు రెండు అరచేట్లు మణికట్ల వరకు కడుక్కోవాలి. ఆ తర్వాత నీళ్లు తీసుకొని మూడు సార్లు నోట్లో పుక్కిలించి ఉమ్మాలి, కానీ వేలితో పళ్ళు కూడా తోముకోవాలి. అలాగే మూడు సార్లు కుడి చేతితో నీళ్లు తీసుకొని ఎడమ చేతితో శుభ్రపరచాలి. కుడి చేతితో నీళ్లు తీసుకొని ఎడమ చేతితో ముక్కు మూడు సార్లు చీదాలి, శుభ్రపరచాలి. ఆ తర్వాత దోషిట్లో నీళ్లు నింపుకొని పూర్తి ముఖాన్ని మూడు సార్లు కడుక్కోవాలి, ఓకేనా. ఆ తర్వాత కుడి చెయ్యిని మోచేతి వరకు మూడు సార్లు కడుక్కోవాలి, ఎడమ చేతిని మోచేతి వరకు మూడు సార్లు కడుక్కోవాలి. ఆ తర్వాత తలను మసాజ్ చేయడం అంటే నీళ్లు తీసుకుని పారవేసి తడివేళ్లతోటి కానీ తల మొదటి భాగం నుండి మొదలు కానీ వెనకటి భాగం వరకు తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడి నుంచి ప్రారంభించామో అక్కడికే తీసుకొచ్చి చూపుడు వేలుతో చెవి లోపల భాగాన్ని, బొటన వేలుతో పై భాగాన్ని ఇలా స్పృశించాలి. ఇది ఒక్కసారి చేయాలి, అన్ని మూడు మూడు సార్లు, అన్ని అని మూడు, ఇది మాత్రం ఒక్కసారి. ఆ తర్వాత కుడికాలును, కుడికాలును చీల మండలం పై వరకు మూడు సార్లు, ఎడమ కాలుని చీల మండలం పై వరకు మూడు సార్లు కడుక్కోవాలి, కానీ ఈ పూర్తి విధానం ఏంటి? దీని ఏమంటారు? వధు అంటారు. చేతులు కాళ్ళు కడగడం కాదు, ఇది వధు. దేనికోసం మనం వధు చేస్తాము? ఒకటి నమాజ్ చేయడానికి, రెండోది ఖురాన్ పారాయణం కోసం, మూడవది మనం ఎప్పుడూ పరిశుద్ధ వ్యవస్థలో ఉండాలి అన్న సంకల్పం. ఎందుకు? కానీ ఎప్పుడూ పరిశుద్ధ అవస్థలో ఉండడం అల్లాహకు చాలా ఇష్టం, కనుక మనం సాధారణంగా కూడా వుజూతో ఉండొచ్చు, సమస్య ఏమీ లేదు, సరేని. కనుక ఇది ఇక వుజూ చేసుకున్నామంటే ఎక్కువైటి నమాజుకి మనం సిద్ధమయ్యాము, నమాజుకి మనం సిద్ధమయ్యాము. మరి వుజూ చేసుకోమని ఎవరు చెప్పారో? అల్లాహ్ చెప్పాడు. ఇదా కుంతుం లి సలాతి ఫౌసిలు వుజూహకుం ఓ ఐదియకు మిల్ మరాఫిక్ అని అల్లాహ్ సుహాతుల వుజూ విధానాన్ని అల్లాహే చెప్పాడు. కనుక మనం వుజూ చేసుకున్నాం. ఇప్పుడు ఏం? నమాజ్ కోసం సిద్ధమే. దేనికోసం సిద్ధమేమండి? నమాజ్ కోసం సిద్ధమే, సరే. నమాజ్ కోసం మనం సిద్ధమైనప్పుడు సరే మన బట్టలు పరిశుభ్రంగా ఉండాలి. మన బట్టలు పరిశుభ్రం, మన శరీరం పరిశుభ్రంగా ఉండాలి. నేను నమాజు చేసే స్థలం పరిశుభ్రంగా ఉండాలి. నమాజు సమయమై ఉండాలి. నమాజు
సమయమై ఉండాలి. విషయం ఉంటుందండి, కనుక ఇవన్నిటితో పాటు మనం ఎటు పడితే అటు నమాజ్ చేయడానికి లేదు, కిబలా వైపు మాత్రమే నిలబడి నమాజ్ చేయాలి. అంటే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కాబా ఏ దిశలోనైతే మనకు పడుతుందో ఆ దిశకే తిరిగి మనం నమాజ్ చెయ్యాలి. సరే, ఇది నమాజ్కి సంబంధించిన నిబంధన. కనుక నమాజ్కి తాళం చెయ్యేటి వుజూ, సరే, మరి స్వర్గానికి తాళం చెవి నమాజ్. నమాజ్ చేస్తున్నామంటే మన స్వర్గానికి అర్హులేం. స్వర్గపు తలుపుల్లో 8 తలుపులు ఉంటాయి స్వర్గానికి, ఆ తలుపుల్లో ఒక తలుపు పేరు ఏమిటి? బాబు సలా. ఆ తలుపు పేరు ఏమిటి? బాబు సలా, అంటే నమాజు ద్వారము. అదేంటి? నమాజు ద్వారం. కనుక నమాజ్ చదివేవారు ఆ తలుపు గుండా స్వర్గంలో ప్రవేశిస్తారు. కనుక ఇస్లామే ఏ ప్రార్థన సరే ఇహలోకం మొదలు పరలోకం వరకు ఉంటుంది. దాని కనెక్షన్ కనెక్టివిటీ అనేది ఎక్కడ ఉంటుంది? పరలోకం వరకు అనేది ఉంటుంది. సరేని, కనుక మనం నమాజ్ చదువుకున్నాం నిష్టంగా అంటే ఎక్కడికి వెళ్తున్నాం? స్వర్గానికి వెళ్ళే ఒక దారాన్ని సొంతం చేసుకుంటున్నాము. కనుక 5 పూటల నమాజు మనం కంపల్సరీ తప్పనిసరిగా చేయాలి. కనుక నమాజ్ పట్టిక మీ పుస్తకంలో ఉంది, ఆ నమాజ్ని చూసుకుంటాం. సరే, ముక్తసరిగా చెప్పాలంటే ఫజర్, జొహర్, అసర్, మగ్రిబ్, ఇషా. ఫజర్ వచ్చి 2 రకాతులు, జొహర్ వచ్చి 4 రకాతులు, అసర్ వచ్చి 4 రకాతులు, మగ్రిబ్ 3 రకాతులు, ఇషా 4 రకాతులు. ఓకేనండి, ముక్తసరిగా చెప్పుకోవాలంటే 2 4 4 3 4 2 4 4 3 4. కానీ ఈ సంఖ్యని మనం ఉపయోగించి ఎవరితో సంభాషిస్తున్నాం? మన సృష్టికర్త అల్లాహతో సంభాషిస్తున్నాము. చూస్తున్నారా? సుబ్హానల్లా. కనుక 5 పూటల నమాజ్ క్రమం తప్పకుండా మనం చెయ్యాలి. నమాజ్ యొక్క భంగిమలు అందులో ఉన్నాయి. ఇషాలో వచ్చే వారం మీకు మరింత వివరంగా నేను చెప్తాను. ప్రస్తుతానికి ఇదైతే ఏదైతే నేను చెప్పానో దీన్ని కాస్త గుర్తుపెట్టుకోండి. ఓకే సార్, క్లియర్ సార్? ఇప్పుడు 2 విషయానికి మనం వచ్చేద్దాం. ఏంటంటే ఇస్లాం ధర్మస్థాయి. ఇస్లాం ధర్మస్థాయి. కనుక ఇస్లాంకి 3 స్థాయిలు ఉన్నాయి, అంటే 3 శ్రేణుల్లో ఇస్లాం ధర్మం ఉంటుంది. అంతస్తులు అంటాం కదా మనం, 3 అంతస్తులు. సరేనండి, కనుక ప్రథమ స్థాయి అనేది ఇస్లాం. ప్రథమ స్థాయి ఇస్లాం. ద్వితీయ స్థాయి ఏంటి? ఈమాన్. కానీ అలాగే 3వ స్థాయి ఏంటి? ఎహ్సాన్. సరే, అరబ్బీ ఏం సార్? ఇస్లాం అనేసారు, ఈమాన్ అనేసారు, ఎహ్సాన్ అనేసారు, ఏంటివి అంటే సరే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, క్లారిటీ ఉంది. ఓకే సార్. ఈమాన్ అంటే ఏంటి? విశ్వాసం. సరే, ఈమాన్ అంటే కౌలుం బిల్ లిసాన్ వ తస్దీఖుం బిల్ జినాన్ వ అమలుం బిల్ అర్కాన్. విశ్వాసం దేనంటే, ఈమాన్ దేనంటారు? నోటితో పలకడం, మనస్ఫూర్తిగా నమ్మడం, ఆ తర్వాత శరీర అవయవాల ద్వారా దాని ఆచరణ ఛాయను ఇవ్వడం. ముక్తసరి చూడండి, విశ్వాసం అంటేది నోటితో పలకాలి, మనసుతో నమ్మాలి, అలాగే శరీర అవయవాలతో దాన్ని పాటించాలి. ఓకే, దీని ఏమంటారు? విశ్వాసం. ఓకే సార్. మరి విశ్వాసం ఎవరి ఎడల కలిగి ఉండాలి అంటే అల్లాహ్ ఎడల విశ్వాసం కలిగి ఉండాలి, అల్లాహ్ దూతల ఎడల విశ్వాసం కలిగి ఉండాలి, అల్లాహ్ గ్రంథాల ఎడల విశ్వాసం కలిగి ఉండాలి, అల్లాహ్ ప్రవక్తల ఎడల విశ్వాసం కలిగి ఉండాలి, పరలోక దినం పట్ల విశ్వాసం కలిగి, మరణానంతర జీవితం పట్ల విశ్వాసం కలిగి ఉండాలి, మంచి చెడు విధిరాతల ఎడల విశ్వాసం కలిగి ఉండాలి. ఇవన్నీ ఏంటి అంటే ఇన్షాల్లా తర్వాత తెలుసుకుందాం. అయితే విశ్వాసంలో ఎన్ని అంశాలు ఉన్నాయి? 6 అంశాలు ఉన్నాయి. క్లియర్? అందులో ప్రథమమైనది ఏంటి? అల్లాహ్ ఎడల విశ్వాసము. సరే, 2వది అల్లాహ్ దూతలు. సరే, 3వది అల్లాహ్ గ్రంథాలు, 4వది అల్లాహ్ ప్రవక్తలు, 5వది పరలోకం, 6వది మంచి చెడు విధిరా. సరే, అల్లాహ్ అంటే మనకు తెలుసు మనందరి సృష్టికర్త. దూతలు ఎవరంటే మనబోటి సరేనా సృష్టి రాసులే, అవి కూడా వాళ్ళు కూడా సృష్టి రాసులే, సృష్టే. అయితే వారు వెలుగు రూపులు. అల్లాహ్ వారిని కాంతితో చేశాడు. దేంతో చేశాడు? కాంతి. మన మట్టితో చేశాడు. సరేనా, జిన్నాతులని ఒక వర్గం ఉంది, వారిని నిప్పుతో చేశాడు. అలా వాళ్ళని నిప్పుతో చేశాడు. దూతల్ని, దైవదూతల్ని వెలుగుతో, కాంతితో అల్లాహ్ చేశాడు. సరేనే, కనుక మనకన్నా వేగవంతులు ఎవరు? వీళ్ళు. సరేనా, దాని తర్వాత జిన్నాతులు మనకన్నా వేగ, కనుక నిప్పు వేడి. సరేనా, మనం కాస్త సరేనా ఈ ఆరకంగా వేగ విషయంలో మనం కాస్త వెనకబడే ఉన్నాం. సరేనండి, ఆ తర్వాత గ్రంథాలు అంటే అనేక గ్రంథాలు అవతరి అల్లాహ్ సుబ్హానహు వ తాలా అవతరింపజేయటం. ప్రతి యొక్క
ఏమంటారు ప్రధాన ప్రవక్త గ్రంథాన్ని ప్రసాదించడం అనేది జరిగింది. అలా ఖురాన్ పిల్లో పేరుకున్నటువంటి గ్రంథాలు ఎన్ని అంటే ఐదు. ఎన్ని? ఐదు గ్రంథాలు. ఏవేవి? ముక్తసరిగా చెప్పుకున్నాం. ఏవేవి అంటే సరే ముందు సోఫ్ ఇబ్రాహీం, ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి ప్రతులు సరే, అలాగే తౌరా ప్రతులు, సుహుఫ్ సరే సరే, ఇబ్రాహీం అలైహిస్సలాం ప్రతులు, అలాగే తౌరాత్, జబూర్, ఎంజీల్ అంటే సువార్త, ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారికి ప్రసాదించబడింది, అలాగే ఖురాన్. ఈ ఐదు గ్రంథాల ప్రస్తావన ఎక్కడుంది? ఖురాన్లో. ఇవి ఖచ్చితంగా దైవ గ్రంథాలు, అందులో ఏమైనా సందేహం లేదు. ప్రస్తావించబడే గ్రంథాలు ఏమైనా ఉన్నాయంటే మనకు తెలియదు, ఉండొచ్చు. ఒకవేళ అలాగే ఏమైనా ఉంటే మనం దాన్ని అంగీకరించడానికి లేదు, త్రోచిపుచ్చడానికి లేదు. అయితే ఈ ఐదింటిని మాత్రం ఇవి దైవ గ్రంథాలని నమ్మి తీరాల్సిందే. విషయమన్నా క్లియర్? ఇక ప్రవక్తలు 124,000 మంది. మొదటి ప్రవక్త ఎవరు? ఆదమ్ అలైహిస్సలాం. చివరి ప్రవక్త ఎవరు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలాం. కదా, మధ్యలో అందరినీ కలుపుకుంటే 124,000 మంది. అందులో ప్రథమంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పేర్లు అంటే నూహ్ అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలాం. ఈ ఐదుగురు ప్రవక్తని వజ్ర సంకల్పులైన ప్రవక్తలు అంటారు. ఏమంటారు? వజ్ర సంకల్ప అంటే ప్రవక్తల్లోనే ఉత్కృష్ట ప్రవక్తలు ఎవరు? ఈ ఐదుగురు. నూహ్ ప్రవక్త, నూహ్ ప్రవక్త, ఇబ్రాహీం ప్రవక్త, మూసా ప్రవక్త, ఈసా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు. క్లియర్? ఇక పరలోకం అంటే మరణానంతర జీవితం ఉంది, స్వర్గం నరకం సత్యము ఇది. ఇన్షాల్లా దాని గురించి వివరాలు తెలుస్తుంది. మంచి చెడు విధిరాతలు అంటే తన మానవాళిని పుట్టించక పూర్వమే మానవాళిని కదా ఈ విశ్వంలో ప్రాణాలు అనేది అల్లాహ్ సూత గొప్పక 50,000 క్రితం ఈ విశ్వానికి సంబంధించిన విధిరాతను అల్లాహ్ రాసేసాడు. ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, సకల విషయాలు అల్లాహ్ సుబ్హానహు రాసేసాడు. అయితే దీని వివరాలు తెలుసుకునే అవసరం అయితే ఉంది. కనుక ఈ 6 విషయాలు ముక్తసరిగా చెప్తాను. ఇక ఇస్లాం ఆచరణకు సంబంధించి ఎన్ని విషయాలు ఉన్నాయి? 5. దీని ఇస్లాం మూలాధారాలు అంటారు. ఇది ఈమాన్ మూలాధారాలు, ఇవి ఇస్లాం మూలాధారాలు. 1. షహాదత అంటే సాక్ష్యం వచ్చిన పలికే కదా, అష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్. ఇది రెండు సాక్ష్యాలు. అష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లాహ్, అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు లేడు అనేది మొదటి సాక్ష్యం. రెండోది ఏంటి? వ అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ అంతిమ ప్రవక్త. ఇది రెండవ సాక్ష్యం. ఓకే. రెండోది ఏంటి? నమాజ్. 5 పూటల నమాజ్ ఇందులో ఉంది, అలాగే జుమా నమాజ్ కూడా ఇందులో ఉంది. సరే, అయితే జుమా నమాజ్ జుహర్ నమాజ్ స్థానంలోనే మనం చేసేది. అలాగే జకాత్. మూడోది ఏంటి? జకాత్ ధనవంతులైన వారు ఏడాది ఒకసారి వారు జకాత్ వాళ్ళ సొమ్ము నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి వివరాలు ఉన్నాయి, ఇన్షాల్ తర్వాత తెలుసుకుందాం. ఎవరి నుంచి తీసుకొని ఎవరికి ఇవ్వబడుతుంది? దళితుల నుండి తీసుకొని నిరుపేదల్లోకే ఇవ్వబడుతుంది. అంటే అదే సమాజంలో పనిచేయబడుతుంది. 4. ఏంటి? ఉపవాసం. రమదాన మాసము ఉపవాసం. 5. హజ్. జీవితంలో ఒక్కసారి మక్కాకెళ్ళి హజ్ చెయ్యాలి, స్తోమత కలిగిన వాళ్ళు. కనుక ఈ మూడింటిని కాస్త మనం పక్కన పెట్టుకుంటే కూడా నిత్యం మనం చేయాల్సింది ఏమండి? నమాజ్. కనుక అరకాలం ఇస్లాం ఎన్ని అయ్యాయి? ఎన్ని సార్? 5. 1. 2 సాక్ష్యాలు, 2 నమాజ్, 3 జకాత్, 4 ఉపవాసం, 5 హజ్. ఈ రెండింటిని గొప్పగా మనం పాటించడం అలవాటు చేసాం అనుకోండి, ప్రాక్టీస్ చేసాం గొప్పగా అంటే అప్పుడు ఎహ్సాన్ సాయికి చేరుతాం. అప్పుడే కదా మూడవ అంతస్తుకి వెళతాం. సరే, కనుక ఈ స్థాయి ఏమిటంటే దీన్ని ఉత్తమ విధానం అంటారు. ప్రతి దాన్ని మనం ఏం చేస్తాం అంటే చాలా పవర్ఫుల్గాను చాలా అందంగాను చేస్తాం. సరే, చాలా పవర్ఫుల్గా చేస్తాం, చాలా అందంగా చేస్తాం. కనుక మనం మనస్సును ఎలా లగ్నం చేసేస్తామంటే అల్లాహ్ యొక్క ధ్యానంలో అల్లాహనే చూస్తున్నామా అన్నంత తన్మయం మనలో వచ్చేస్తుంది. అది సాధ్యం కాకపోతే అల్లాహ్ నన్ను చూస్తున్నాడన్న భీతి అనేది నాకు కలుగుతుంది. ఈ రెండు కలిగిన మన ధన్యం. కనుక ఇది సాధనతోటి సాధించుకునేది, జీవితం మొత్తం పడి ఉంది దీనికోసం. కనుక ఎహ్సాన్ అంటే ఏంటి? అంతా అల్లాహక అన్నక తరాహు ఫైల్లం తకుంతరావు ఫైన్నహు ఎరా. నువ్వు అల్లాహను చూస్తున్నావన్నంత తన్మయానికి లోనే ఆయన్ను ఆరాధించాలి. సాధ్యపడదు లేదంటే అల్లాహ్ నిన్ను చూస్తున్నాడన్న భీతితోనూ
ఆరాధించాలి. కనుక రెండో స్థాయిలో అయితే మనం ఉన్నాం, సమస్య లేదు. అయితే మొదటి స్థాయి మనం ఎలాంటే దానికి ఏం కావాలి, ఈ రెండు ఆధారంగానే సాధన చేయాలి. మూడో విధానం పద్ధతి లేదు, మూడో మార్గం లేదు. దీనికి అర్కానులు ఎహసాన్ ఎన్ని అంటే ఎన్ని అర్కానులు ఇవాన్ ఎన్ని ఆరు, అర్కానులు ఇస్లాం ఎన్ని ఐదు, అర్కానులు ఎహసాన్ ఎన్ని రెండు, ఏమి ఇమాన్ ఎహసాన్. ఈ స్థాయికి నేను చేయాలంటే ఈ రెండింటిని కంప్లీట్ చేసుకుంటేనే ఈ స్థాయికి నేను చేస్తాను, లేదంటే లేదు. ఓకేనా? కనుక ముక్త సరిక ఇస్లాం ధర్మ పరిచయం అనేది మీకు చేయడం అనేది జరిగింది. ఇక్కడ చెప్పబడిన వాటిలో ఎక్కడైనా దౌర్జన్యం, దుర్మార్గం, సరేనా, అపనింద, సరేనా, అత్యాచారం, ఇలాంటి చెడు విషయాలు మొత్తం ఇస్లాం ధర్మానికి సంబంధించి చెప్పేశాం. ఇస్లాం ధర్మం ఎక్కడైనా ఉందా? లేదు కదా. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఇస్లాం ధర్మం శ్రేయస్కర మార్గము. ఇస్లాం ధర్మం ఏంటి? శ్రేయస్కర మార్గం. ఇస్లాం ధర్మం దాగుడు మూతల ధర్మం కాదు, స్పష్టమైన ధర్మం. ఏదైనా సరే తెలిసిన పుస్తకమే. విమర్శించైనా విమర్శించవచ్చు, పొగడనైనా పొగడొచ్చు, తగడొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అయితే తెరిచిన పుస్తకం ఇస్లాం, అల్హమ్దుల్లా. సరేనా? కనుక అల్హమ్దుల్లా ముక్తసరిగా ఈరోజు మీ ముందర మూడు విషయాలు పెట్టాను కానీ, ఒకటి ఖురాన్, రెండవది వుజూ నమాజ్కి సంబంధించినవి, మూడు ఇస్లాం ధర్మస్థాయి. ఇస్లాం ధర్మస్థాయి అల్హమ్దుల్లా. దీన్ని కాస్త మైండ్లో ఫిట్ చేసుకోండి, దానికి అనుగుణంగా మన జీవితాలు మలుచుకునే ప్రయత్నం మనం చేయాలి. అల్లాహ్ సుబ్హానహు తాలానే మనందరినీ దీవించాలని కోరుతూ మీరు శ్రద్ధగా విన్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. జాకుమల్లాహ్ ఖైరన్.